హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా వీడియో గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో కంప్లీట్ గా చూసాక ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి సమ్మర్ వచ్చేసింది కదండి సో మనకు మెయిన్ గా సమ్మర్ అనగానే గుర్తొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం ఒకటి వడదెబ్బ తగలడం సో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలండి వడదెబ్బ తగిలితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా అసలు తట్టుకోలేరు కదా చాలా వేడిగా ఉంటుంది కదా సో అది తగ్గడానికి కూడా చాలా టైం పడుతుంది ఒంట్లో వేడి ఎక్కువైతే మాత్రం అసలు తట్టుకోలేము అందులోను డిహైడ్రేషన్ అయితే ఇంకా కష్టమండి వాటర్ ఒంట్లో వాటర్ తగ్గిపోతూ ఉంటే మన బాడీలో మెయిన్ గా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటేనే మనమంటూ హెల్తీగా ఉంటాం యాక్టివ్ గా ఉంటాం వాటర్ కంటెంట్ తగ్గిపోతుంటే మాత్రం మనం అసలు యాక్టివ్ గా ఉండలేమన్నమాట ఫేస్ లో కూడా గ్లో తగ్గిపోతుందండి వాటర్ కంటెంట్ తగ్గిపోతే సో అందుకని మనం ఎక్కువ వాటర్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం సో ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అయితే ఎక్కువ వాటర్ తీసుకోవాలి అని తెలుసు కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడైనా తీసుకుంటారు కానీ చిన్నపిల్లలు తీసుకుంటారా అస్సలు మన మాట వినరు వాళ్ళు చిన్నపిల్లలకి మనం వాటర్ ఎలా తాపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి సెపరేట్ గా ఒక బాటిల్ పెట్టండి ఆ బాటిల్ ఈ టైంలో ఇన్ని వాటర్ కంప్లీట్ అయిపోవాలి అని చెప్పండి వాళ్ళకి వినరు మాక్సిమం ఎవరు వినరు కానీ అలాంటివి మనం అలవాటు చేస్తే ఏంటి అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడల్లా వాటర్ తాగుతూ ఉంటారు కొన్ని అలా అయినా అప్పుడు కొన్ని వాటర్ తాగుతూ ఉంటారని మన ఆశ అంతే ఆటలో పడితే అస్సలు వాటర్ అస్సలు ఇంట్రెస్టింగ్ గా తాగరండి అందుకని మనం ఇలా చేసామంటే కొంచెం అప్పుడప్పుడైనా వాటర్ తాగుతారు అని అంతే సో వాటర్ ఎక్కువ తాగడం అయితే ఓకే ఇంకోటి ఏంటంటే ఎక్కువగా పిల్లలకి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ని మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాం సమ్మర్ లో మనం పిల్లలకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ని ఇస్తూ ఉంటాం కదా వాటర్ కంటెంట్ దేంట్లో ఎక్కువ ఉంటుందండి వాటర్ మిలన్ గ్రేప్స్ ఆరెంజెస్ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా వాటర్ ఎక్కువ ఉండేటివి మెయిన్ గా మనం కొబ్బరి బొండాలు అయితే ఎక్కువ తాపిస్తూ ఉంటాం కదండి పిల్లలకి సో అలాంటివి మనం ఎక్కువగా ఈ సమ్మర్ లో మాత్రం ఎక్కువగా రిమైనింగ్ మనం ఎట్లాగో యాపిల్స్ అవన్నీ ఇస్తూనే ఉంటాం పిల్లలకి కానీ మెయిన్ గా సమ్మర్ లో మాత్రం ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఇస్తే చాలా మంచిదండి పిల్లలకి సో ఇంకోటి ఏంటంటే ఎక్కువ చలవ పదార్థాలు ఎక్కువ తినిపిస్తూ ఉండాలండి పిల్లలకి ఏంటంటే మెయిన్ గా నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ లో 10 కిస్మిసెస్ తీసుకోండి కడిగి కొంచెం ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఏంటంటే వాళ్ళు నార్మల్ గా డ్రై చేసి మనకు పంపిస్తూ ఉంటారు కదండి ఈ డ్రై ఖర్జూరు డ్రై కిస్మిస్ ఇవన్నీ వాళ్ళు మనకి డ్రై చేసి పంపిస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ డ్రై చేశారో మన ఏ ప్లేస్ లో డ్రై చేశారు అంటే ఏ ప్లేస్ లో ఎండ పెట్టారో మనకి తెలియదు కానీ దాని మీద కొంచెం డస్ట్ బ్యాక్టీరియా లాంటివి ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం మనం నానబెట్టే ముందు కొంచెం వాటిని హాట్ వాటర్ లో కొంచెం కడగాలండి కాసేపు ఒక 5 మినిట్స్ హాట్ వాటర్ లో ఉంచి తీసినా సరిపోతుంది డ్రై ఖర్జూర్ డ్రై కిస్మిస్ ఏదైనా ఒకటి ఒక 10 తీసుకోండి డ్రై ఖర్జూర్ అయితే ఒక 5 అయితే సరిపోతుంది డ్రై కిస్మిస్ అయితే ఒక 10 డ్రై కిస్మిస్ తీసుకొని నైట్ టైం గ్లాస్ లో వేసి నానబెట్టి మార్నింగ్ ఆ గ్లాస్ వాటర్ పిల్లలకి ఇవ్వండి చాలా మంచిదండి హెల్త్ కి అండ్ ఆ వాటర్ చాలా హెల్దీ కూడా పిల్లలకి కొంచెం స్టామినా కూడా వస్తుంది అనమాట ఆ వాటర్ ఇవ్వడం వల్ల మాక్సిమం వాళ్ళకి చలువగా ఉంటుందండి మాక్సిమం వాళ్ళకి ఎక్కువ ఒంట్లో వేడి తగ్గిపోతుందండి అలాంటివి ఇవ్వడం వల్ల అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది పిల్లలకి గంజి తాపించరు పెద్దవాళ్ళు కూడా తాగరు అనుకోండి కానీ ఎండాకాలంలో ఓకే మాక్సిమం డైలీ అయితే మీరు తాగరు అనుకోండి అది పక్కకు పెట్టండి కానీ ఎండాకాలంలో అయితే కంపల్సరీ మీరు అట్లీస్ట్ ఒక టీ గ్లాస్ గంజి అయినా మీరు తాగితే చాలా హెల్దీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గంజి అనేది చాలా హెల్దీ అండి ఇవాళ గంజి ఎవరు వండుతున్నారు అందరూ రైస్ కుక్కర్లోనే చేస్తున్నారు కానీ పిల్లల కోసమైనా కొంచెం ఆ గంజి అనేది మీ చిన్న గ్లాస్ లో ఇస్తూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి సో పిల్లలకి అలా ఇవ్వడం కూడా ఎందుకంటే ఉత్తి వాటర్ తాగమంటే పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపించరన్నమాట సో ఇలాంటివి మనం డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా గ్రీన్ మ్యాంగో అండి అంటే పచ్చి మామిడికాయని కొంచెం లైట్ గా ఉడకబెట్టి ఆ జ్యూస్ అనేది తీసి పిల్లలకి ఇస్తే చాలా చలువండి నార్మల్ గా మామిడిపళ్ళు వేడి అంటారు కానీ పచ్చి మామిడికాయ చాలా చలువండి ఒంటికి సో
సో పచ్చి మామిడికాయని కొంచెం లైట్ గా ఉడకబెట్టి పొట్టు తీసి ఆ గుజ్జు తోని ఆ గుజ్జు తీసి కొంచెం బాగా చిక్కగా ఉండకుండా కొంచెం వాటర్ పోసి దాంట్లో లైట్ గా salt లైట్ గా sugar యాడ్ చేసి పిల్లలకు ఇవ్వండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు सो इंकोटे पिल अंदर तागकोवी पिल को मंदिर पुल इष्टपड़ता को मंदिर इष्टपड़ पिल पुल चाल इष्टपड़ता अंकने वाले पुल उड़ेटे ने इलाटन चाल इष्ट तागतर अं इंकोटे अंदर की तेजे निमकायो मन यूज उठा कदा निमकायल तो शर्बत चेस्तू उंटाम कदंडी सो मनं अला तीसुकुन्ना कानी वाटर कंटेंट अनेदी पिल्ललकि एक्कुव पडुतू उंटुंदी अला तीसुकुन्ना वाटर एक्कुव तागडं वल्ल पिल्ललकि चाला मंचिदी पेद्दवाल्लकैना चाला मंचिदंडी सो समर अयिपोयेंत वरकु मनं इला डिफरेंट डिफरेंट प्रासेस लो मनं एक्कुव वाटर तागुतू उंडडं वल्ल बाडीलो वाटर तग्गे चांस उंडदंडी सो डीहैड्रेशन वच्चे प्राब्लम कूडा अस्सलु उंडदन्नमाट एंडाकालंलो సగ్గు బియ్యంతో స్వీట్ చేసుకుంటే చాలా మంచిదండి అండ్ సో సగ్గు బియ్యంని ఉడకబెట్టి దాంట్లో కొంచెం పాలు స్వీట్ లాగా చేసుకుంటా కదండి సో దాంట్లో నార్మల్ షుగర్ వేయకుండా పటిక బెల్లం వేయండి పటిక బెల్లం మీరు ఏ స్వీట్ చేసినా ఎక్కువ షుగర్ కంటే పటిక బెల్లం యూస్ చేయండి పటిక బెల్లం అనేది మీకు చాలా చలువ అన్నమాట सो इंकोटे मन समर पेसरपु यूज उसरपु तो पपु चेसा पेसरपु तो चार अंत पेसरपु चार पेसरपु तो स्वीट अलाकू उ कदा पेसरपने समर वाड़ते मन चलवी समर पेसरपु वाड़ते मन की ओंट वेड़क उंट సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ నా ఓన్ గా నేను చెప్పలేరండి నేను అన్ని తెలుసుకొనే నేను మీకు చెప్తున్నానన్నమాట ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవుతే చాలా బాగుంటుందండి సమ్మర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సమ్మర్ మొత్తం హ్యాపీగా గడిచిపోతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ ని సపోర్ట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్